నేను ఎవరిని ప్రకటిస్తున్నాను తెలుసండి? రాజును ప్రకటిస్తున్నాను, రాజైన యేసును ప్రకటిస్తున్నాను, రాజుగా ఉన్నటువంటి దేవుని ప్రకటిస్తున్నాను. ఏ అధికారం ఆయన ముందు అధికారము కాదు, ఏ ఆధిపత్యం ఆయన ముందు ఆధిపత్యము కాదు, ఏ శక్తి ఆయన ముందు శక్తి కానే కాదు, ఏ ప్రభుత్వం ఆయన ముందు ప్రభుత్వము కానే కాదు. ఆయన అన్నిటికంటే పైగా ఉన్నవాడు, అన్ని నామముల కంటే కూడా పైనామాన్ని కలిగిన వాడు. ఆ యేసును మనం ఆరాధన చేస్తున్నాం ఈరోజు. యేసు ప్రభు అంత హెచ్చైన స్థానంలో ఉండి చెప్తున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఏదైనా చేయగలిగితే ఆయన చేయాలి, కానీ ఏం చేయట్లేదు ఆయన, ఆయన ప్రేమిస్తున్నాను చెప్పేసి. ఇది శుభవార్త. అందుకనే దేవదూతలకి యేసుప్రభు పుడుతుండగానే ఉండబట్టలేకపోయారు పరలోకంలో. పరలోకంలో దేవదూతలకు పనేం లేదు. అరే లోకాన్ని రక్షించడానికి దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు భూమిలో పుట్టాడు రా, వెళ్ళి చెప్తాం పోదని దేవదూతలంతా వెళ్ళి ప్రకటిస్తున్నారు. ఇదిగో రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని. ఎందుకంటే ఈయనెవరో మీకు తెలియట్లేదు, ఈయనెవరు చాలా సాధారణమైన వ్యక్తి అనుకుంటున్నారు. కానీ ఈయన దేవాది దేవుడు, రాజాదిరాజ, పరలోకంలో ఉండే అత్యంత ఉన్నతమైన వ్యక్తి ఈయనే. లోకాన్ని సృష్టించిన సృష్టికర్త ఈయనే. ఆయన మీకోసం వచ్చి ఉన్నాడు. పదండి, ఇంకేం చేస్తున్నాడు, గొర్రెలు కాసుకుంటారు, పదండి పద అంటే వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి యేసు ప్రభుని ఆరాధించడం ప్రారంభించారు. ఎవరండి గొర్రెలు ఆ పశువుల పాగలో పుట్టిన యేసు సాక్షాత్ సృష్టికర్త, ఆయన రాజు ఆయన. అందుకనే పశువుల పాక కాస్త కొద్దిసేపటికి పరలోక రూపం వచ్చేసిందని నీకు తెలుసో తెలియకనో అమాయకుల్లాగా ఆలోచిస్తున్నావు ఈరోజు. యేసు ప్రభు ఎవరో తెలియక, కానీ యేసు ఎవరో తెలుసా? సాక్షాత్తు రాజు ఆయన. ఆయన్ని ప్రకటిస్తున్నాను నేను. రాజు అయిన యేసుకు ఆయన రాజ్యానికి సంబంధించిన విషయం, ఆ రాజ్యంలో ఉండే విలువలు, ఆ రాజ్యంలో ఉండేటువంటి గుణాతిశయాలు లోకంలో వ్యాపింపజేసేటువంటి ప్రయత్నమే క్రిస్టియానిటీ. ఈ రాజ్యం అంతటా వ్యాపిస్తే ప్రజల మధ్యలో సహోదర భావం వస్తుంది. ఈ రాజ్యం అంతటా వ్యాపిస్తే రేప్స్ తగ్గుతాయి. ఈ రాజ్యం అంతటా వ్యాపిస్తే దోపిడీలు తగ్గుతాయి. ఈ రాజ్యం అంతటా వ్యాపిస్తే మనుషులు మనుషులు చంపుకునేటువంటి పరిస్థితులు తగ్గుతాయి. అందుకని చెప్పాడు యేసుప్రభువారు, సర్వ లోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించండి ఈ రాజ్యం.